దా సూర్యం దా. ఏం బాబు ఫ్రీగా తిందామని వచ్చావా? ఫ్రీగా ఎందుకు తింటాను? డబ్బులు ఇచ్చే తింటాను. ఏ బాబు, ఒరే బుజ్జి, ఒక 50 అప్పు ఇవ్వరా? అబ్బా బావా, నాకు 50 ఇచ్చి నా జీతంలో కట్ చేసుకో. ఇయ్యే అలా సొత్తవే. ఆ 50 మీ బావకి ఇచ్చి నేను టిఫిన్ తిన్నాక బిల్లు కట్ చేసుకుని బ్యాలెన్స్ నాకు ఇమ్మను. ఎన్నో కదా, మళ్ళీ చెప్పక్కలేదనుకుంటా. ఏం తీసుకుంటావు? ఊరి ఊరి మా బావగాడు బాగా ఓవర్ చేస్తున్నాడు అన్న సూప్స్ కూడా ఫుల్గా చూపించానా? సగం సార్ అడిగి చచ్చిపోతా. ఆ టేబుల్ చూసుకొని కొట్టాం, రండి సుబ్బారావు గారు. రండి రావు గారు, రండి. ఇదిగో బిల్లు. సరే నువ్వు వెళ్ళు. ఇదిగో ఆడి రెండు టీ. ఇదిగో బిల్ 20, బ్యాలెన్స్ 30. ఇయ్యే ఇస్తున్నాను, ఉండవా. ఇదిగో 30, తీసుకుని 50 ఎప్పుడు? నేను చెప్తా. ఏంటి చెప్పేది? మీరు వాడికి ఎంత ఇచ్చారు? 50. వాడు మీకు ఎంత ఇచ్చాడు? 50. సరిపోయిందిగా మరి తమరి బిల్లు. ఏంటంటే మళ్ళీ చెప్పు. మీరు వాడికి ఎంత ఇచ్చారమ్మా? 50 అమ్మా. వాడు మీకెంత ఇచ్చాడమ్మా? 50 అమ్మా. సరిపోయింది కదమ్మా. మరి తమరి బిల్లమ్మా. నేను డబ్బులు ఇవ్వకపోతే ఈ చిల్లర నాకెందుకు ఇచ్చారమ్మా? మీరు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇందులో కన్ఫ్యూజన్ ఏముందా? 20 రూపాయలు టిఫిన్ తిని 30 రూపాయలు అట్టుకెళ్ళిపోతాను. ఏంటమ్మా? నాకు అర్థమైంది బాబు, బుద్ధి తక్కువై మనం మీకు నమస్కారం పెట్టలేదు. క్షమించండి బాబు. ఇప్పుడు పెడతాను బాబు. నమస్కారం బాబు. ఉదయకాలం బాబు. శుభోదయం బాబు. మధు, నువ్వు ఇంజనీరింగ్ చదవాల్సిన అవసరం లేకపోయినా మీ నాన్నగారు స్టేటస్ కోసం చదివిస్తున్నారు. ఆయన గౌరవాన్ని నువ్వు కాపాడాలి. నా వెనక నాన్న ఉన్నారని నాకు గుర్తుంది పిన్ని. పిచ్చి పనులు చేసే ధైర్యం నాకు ఎక్కడి నుంచి వస్తుంది? చూడు, నేను మీ అమ్మనైతే పర్వాలేదమ్మా, సవితి తల్లిని. రేపు నీకేం జరిగినా లోకం నన్నే అంటుంది. నేను నిన్ను పిన్నిలా ఎప్పుడూ చూడలేదు. నీలో నేను అమ్మనే చూసుకుంటున్నాను. ఆయనకు 2వ భార్యనైనందుకు బాధపడుతున్నా, నీకు పిన్నినైనందుకు సంతోషపడుతున్నానమ్మా. నేను బ్రతుకున్నది నీకోసమే తల్లి. ఆయన క్లాస్కి రోజు అటెండ్ అవ్వకపోయినా ఏం పర్వాలేదు, ఎందుకంటే రోజు చెప్పిందో చెప్తూ ఉంటారు కదా. నో ప్రాబ్లం. మధు, నీకెన్నిసార్లు చెప్పాను నా వెంట పడద్దని? ఇది వెంట పడడం కాదు, మధుర తంటే ఇష్టపడ్డాం. అదే చెప్తున్నాను. మా డాడీ పేరు నువ్వు వినే ఉంటావు, చాలా ప్రమాదం. ఆగు మధు. మధు, నేను చెప్పేది విను. మధు, నేను చెప్పేది విను. నీ కోసం ఏ ప్రమాదానికైనా సిద్ధమే. చూడు, నీది వన్ సైడ్ లవ్. నువ్వు నన్ను ఎంత ఇష్టపడినా నేను నిన్ను లవ్ చేయను. ఇంక ఇలాంటివేం పెట్టుకోవద్దు. ఆగు మధు, నేను చెప్పేది విను. మధు ఆగో. అమ్మాయి గారు అంట పడుతున్నావు, జయభూషణ్ రావు గారు తెలిసినట్టే చంపేస్తాడు. ఇంకోసారి చెప్పడానికి కూడా మిగలవు. చూడు, మధు కోసం చావడానికైనా సిద్ధమే. నే కాలేజీకి వెళ్ళొస్తానమ్మా. ఒరే సారథి, నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని నిన్ను ఇంజనీరింగ్ చదివిస్తున్నాను రా. పెద్దోళ్ళ పిల్ల జోలికి వెళ్ళి ప్రాణాలు మీదకి తెచ్చుకోకు. ఏరా, నా కూతుర్ని ప్రేమిస్తున్నావా? నీ కూతురు కోసం చచ్చిపోవడానికైనా సిద్ధమే. సిద్ధమే అంట్రా? పోసేంట్రా పెట్రోల్. వదలండి వదలండి వదలండి.
వంక ఇంకెవ్వరూ కన్నెత్తి చూడకూడదు. మీరేంట్రా పని పాట లేకుండా కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటున్నారో? చూసుకునేది నా పిండాకుడు. ఎక్కడికన్నా వెళితే ఏమయ్యా సూర్యం ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతున్నారట. ఉంది జైల్లో అని చెప్తున్నారట. మహాన్ తలుపులు వేసి పంపించేస్తున్నారు. అయితే ఇంకే నా షాప్ వచ్చే కటింగ్ దానికి చాలా పనితనం కావాలి. అది నా వల్ల కాదు. నీ వల్ల కాదంటే ఎట్టగయ్యా? అవతల స్వాతికి డబ్బం పక్కరా. సరే నీ పనితనానికి తగ్గట్టుగా రెండు డాష్ డాష్లు అరేంజ్ చేశాను. ఫిలప్ చెప్తున్నారా? తర్వాత కలుస్తారా? ఆట పక్కన పెట్టుకో. సూర్యం దున్నేవాడిదే భూమి, గురిగేవాడిదే గుండు అన్నట్టుగా ఉండేవాడిదే ఇల్లు అని ఒక మ్యాచింగ్ స్లోగన్ సృష్టించి అద్దె కూడా ఇవ్వకుండా పాపం ఇంటోనర్ ని అమాయకుని చేసేసి ఏడుపు తింటున్నారా ఆ ముసలి ఇద్దరు? వాళ్ళని చూస్తే అలా అనిపించట్లేదే. ఆ సెంటిమెంట్ ఫేస్ పెట్టుకునే జనాన్ని మోసం చేసేస్తున్నారు. పక్కన కాల్చిలో తిరుగుతున్నాడే ఆడే ఇంటూ అనరు. ఆడ నల్ల ఫేస్ పెట్టుకుని వెళ్ళి అద్దెరిగినప్పుడల్లా వీళ్ళు తెల్ల మొహాలు వేసుకుని ఇల్లు మాదే మేము ఖాళీ చేయం అని జనం నమ్మించేస్తున్నారు. వెళ్ళి ఖాళీ చేయించేసి. ఒక నిమిషం అమ్మని అడిగి చెప్తా. ప్రతిదానికి అమ్మని అడిగి చెప్తానంట మీరా? సాతికి డబ్బులు వస్తున్నాయి అంటే అమ్మ కాదంటే చెప్పు. 20,000 వస్తున్నాయి ఇల్లు. ఎవరయ్యా నువ్వు? ఏమిటి దౌర్జన్యం? అడిగే వాళ్ళు లేరనుకుంటున్నావా? ఎవడైనా వచ్చాడే చంపేస్తాడు. మీరేనా? ఇంకోసారి ఇంటి చుట్టుపక్కల ఎక్కడన్నా కనిపించానంటే మాటలతో చెప్పను, మట్లో కలిపేస్తాను. ఎక్కడే నాకే పన్ను నాది, పాప నీది. మరి నాకు నా సైన్ ఎవరు? నా చేతి స్పర్శ తగిన తెలియటం లేదా? లేదే. అయితే అలా కళ్ళు మూసుకు కూర్చో, తెరవకూడదు. నీ బుక్కకి నా ఊపిరి తగిన తెలియటం లేదా? లేదే. నా పెదాలు తగిన తెలియటం లేదా? లేదే. ఇంకెలా చెప్పాలి? మనసులు మాట్లాడుకున్నట్టే పెదాలు కూడా మాట్లాడుకుంటాయి కదా. నీ పెదాలని నా పెదాలతో చెప్పమను, అప్పుడు తెలుస్తుంది. ఏంటి ఏమైంది? సూర్యం కల్లోకి వచ్చాడే. నువ్వు ఇంకా డబ్బు గురించి ఆలోచించకుండా డాక్టర్ కోర్స్ పూర్తి చేయి. నేను జైల్లో ఉన్నప్పుడు బాస్కెట్బాల్ బాగా ఆడేవాడిని. పద ఒక గేమ్ ఆడదాం. పుట్టిన ప్రతి ఆడపిల్ల ఎలాంటి మొగుడు వస్తాడని బెంగపడుతుంది, కానీ నీకు అతన్ని ఆ దేవుడు చిన్నప్పుడే ఫిక్స్ చేశాడు. నిజమే, అతనికి తప్ప నా జీవితం మీద ఇంకెవరికి హక్కుంది? ఆ
అనుకోకుండా జరుగుతుంది కాబట్టి దాన్ని యాక్సిడెంట్ అంటారు. అనుకుని చేసావనుకో దాన్ని మర్డర్ అటెంప్ట్ అంటారు. ఇవాళ మా అమ్మ పుట్టినరోజు అండి. పేదవాళ్ళకి బట్టలు పంచుతామని వెళ్తున్నాను. మీ నేరస్తుల కన్నీళ్లు మా పోలీసు వాళ్ళు యూనిఫారం ఇస్త్రీ చేసుకున్నప్పుడు జల్లే నీళ్లతో సమానం. సెంటిమెంట్ ఏంటో తెలియదో. ఓకే, కమింగ్ టు ది పాయింట్, నీకు లైసెన్స్ లేదు. డ్రైవర్ రాలేదండి. నువ్వు లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసావు, దట్స్ ఆల్. మినిమం 3 ఏళ్ళు. అమ్మాయి చూస్తే మంచి సౌండ్ పార్టీ లాగుంది, బాగా లాగచ్చు. నేను ఆల్రెడీ ఆ పాయింట్కి వచ్చేసా. ఏమా ఇంటికి ఫోన్ చేసావా? మా పిన్నికి చెప్పానండి. పిన్ని, మధు నువ్వు ధైర్యంగా ఉండు. సిఏ గారు ఎలాగైనా అమ్మాయిని కేసులోంచి బయటపడేలా చూడండి. వాళ్ళ నాన్నగారికి ఈ విషయం తెలియకూడదండి. హెడ్ సీక్రెట్ గా ఉంచాలంట. అయితే కొంచెం ఖర్చు అవుతుంది మరి. ఎంతైనా పర్వాలేదండి. అయితే మీకేం పర్లేదు. అమ్మాయి నువ్వు డ్రైవింగ్ చేయలేదు. ఈ రోజే సూర్యం అనే కొత్త డ్రైవర్ ని పెట్టుకున్నారు. అతను యాక్సిడెంట్ చేశాడు. అట్టని రాసి చెక్. అలాగేనండి. హెడ్ మనడ బాబాయ్ హోటల్ దగ్గర ఉంటాడు, తీసురా. ఓకే, పంపిస్తా. జాకీ చాన్. అసెంబ్లీ రౌడీలాగా వస్తున్నాడు. దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. హాయ్ బాబు గారు. నమస్కారం. ఇదిగో అప్పు లేదు, ఫ్రీగా టిఫిన్ పెట్టాం. అప్పు ఎవడికి కావాలి, దిగా ఎవడ తింటాడు. ఇదిగో డబ్బు. చెలరే, ఇందులో తిరకాసం లేదు కదా. అర్రకాసు కూడా లేదు. సరే ఇదిగో 500. థ్యాంక్ యూ. ఎరా పావురే, ఏం కావాలి? బుజ్జి నాకు ఇడ్లీ సాంబార్ వడ చట్నీ, నా వడతకో సపరేట్ చట్నీ. నీకేంట్రా? ఒక ఇడ్లీ రా. ఓకే. ఎరా పావురాయ్, మనుషులకే చట్నీ కరువైంది, ఉడత కూడానా? అది ఎక్స్ట్రా రోజు, దాని కూడా డబ్బులు ఇవ్వాలి. ఉడత? నేను ఉడతను ఎందుకు పెంచుకుంటాను తెలుసా? ఉడత రామ భక్తురాలు. రాముడు ఇలా ప్రేమగా నిమిరితే రామనామాలు పడ్డాయి తెలుసా? చా ఒరే, అమెరికాలో ఉన్న ఉడత వీప్ పైన కూడా నామాలున్నాయి. అంత మాత్రం రాముడు అక్కడికి వెళ్ళి దాన్ని నిమిరాడా? తెండ్రా. వామ్మో, వీడు చదువులో పేదోడేం గాని తెలివితేటలు మాత్రం పెదరాయుడే. అచ్చుచ్చు గోల్చుకు పంపించుకోనరా. ఉడతలు భయపడతాయి. మిత్రమా, ఈ 500 పత్రం టిప్పుగా ఉంచు. వీడేంటి 500 టిప్ ఇస్తున్నాడు? ఇదిగో బిల్లు, ఇదిగో 500. చిల్లరే. ఉన్న 500 నీకే ఇచ్చాను, ఇక నా దగ్గర చిల్లర లేదు. సరే పర్వాలేదులే, నీ దగ్గర ఉంచుకో. నా దగ్గర ఇలాంటివి చాలా ఉన్నాయి, అరేంజ్మెంట్ నే మరి కొన్ని ఇస్తా. ఆరటం ఏంటి? పొద్దునే కదా ప్రింట్ చేసింది, సాయంత్రం కానీ ఆరో. దొంగ నోట్ల? చిచి కాదు, నీలాంటి దొంగలకి ఇచ్చే నోట్లు. నువ్వు ఎక్కడ ఉన్నావా? నీ కోసం నేను ఊరంతా ఎదుగుతున్నాను. అర్జెంట్ గా నేను సీఏ గారు తీసుకురమన్నారు. పద పద. ఈ 500 నాకింతలే, నువ్వే ఉంచుకో. నిజమేనా? థ్యాంక్ యూ. ఒరే, ఇది నిజంగా దొంగ నోటేనా? నువ్వు బలేవాడివిరా, మంచి నోట్లు దొరక చేస్తుంటే దొంగ నోట్లు ఎక్కడ తీసుకున్నాను? ఇది మంచి నోటే, కానీ మీ బావకు ఒక చిన్న కిస్కా ఇచ్చా. నీ జాతకమే జాతకం రా, మేమేమో కేసులు ఎత్తుకుంటూ వెళ్తాం, నిన్ను కేసులే ఎత్తుకుంటూ వస్తాయి. పాయింట్ రా బాబాయ్. లోపల మంచి సొమ్మున్న పిల్ల ఉందిరా, అటు చూడు. పాయింట్ రా బాబాయ్. లోపల ఉన్న పిల్ల ఓ బిగ్ షాట్ కూతురు, లైసెన్స్ లేకుండా యాక్సిడెంట్ చేసింది. ఆ అమ్మాయి బదులు నువ్వు జైలుకి వెళ్ళడానికి ఒప్పుకున్నావు అనుకో. ఎంత ఇస్తారు, ఎన్ని రోజులు ఉండాలి? 100,000 రూపాయలు కొప్పించారా? ఒక 6 నెలలు ఉండాల్సి వస్తుంది. సరే వెళ్ళి సెటిల్ చేసిరా. ఓకే. ఇవాళ అమ్మాయిలు అయితే వేళ చాలా బాగుందండి, ఆడు ఒప్పేసుకున్నాడు. కానీ 200,000 అడుగుతున్నాడు. ప్రాబ్లం లేదు, ఇచ్చేద్దాం. మీరు ఇక్కడే కూర్చునండి, నేను సంతకాలు పెట్టించుకొస్తా. ఇదిగోరా 100,000 రూపాయలు, అందులో 50 నీది 50 నాది. అలాగే అలాగే, ఆ ఇంకో 150,000 తీసుకెళ్లి స్వాతి పేరు మీద బ్యాంక్ లో వేసిరా. ఇంకో 100,000? అది ఎక్కడుంది? మీ అబ్బాయిని బాబాయ్ నేను. అందరూ చెయ్యి చూసి జాతకం చెప్తే నేను మీ కళ్ళు చూసి చెప్తా. నువ్వు ఒక పెద్ద డాష్ డాష్ గాడివే. డాష్ బోర్డు నుంచి క్యాష్ బయట పెట్టు. సరే గాని, సూర్యం ఎక్కడని స్వాతి అడిగితే పని మీద దుబాయ్ వెళ్ళాడు, త్వరలో వస్తాడని చెప్పు. అట్టగే దాని మీద సంతకం పెట్టా. అతను మంచివాడు కాదు. నీకెలా తెలుసమ్మా? మొన్న పాపం ఇద్దరు ముసలి వాళ్ళని మెడపట్టి ఇంట్లోంచి బయట గెంటేస్తుంటే నేను చూశాను. వాడు అలాంటి వాడు కాదమ్మా, నన్ను నమ్మండి, మీరు వెళ్ళండి. అది కాదండి,
జైలు నుంచి బయటకు వచ్చాక మళ్ళీ నన్ను ఇబ్బంది పెడతాడేమో. ఒకళ్ళ గురించి తన ఇబ్బంది పడతాడే తప్ప తనెవరిని ఇబ్బంది పెట్టే మనిషి కాదమ్మా. వాడు చేసే ప్రతి పని వెనకాల ఒక మంచి కారణం ఉంటుంది. అంతెందుకు? ఆడి జీవితం గురించి వింటే మీరే ఆశ్చర్యపోతారు. వర్షాలు తడవద్దని చెప్పానా? జలుబు జ్వరం వస్తాయి. వర్షం వచ్చి పోయినట్టే పోతుందమ్మా. ఎలా పోతాయిరా? స్వాతి డాక్టరే నాకు ఇంజక్షన్ చేస్తుంది కదమ్మా. కదా స్వాతి? సరే గాని, పాల ప్యాకెట్ అమ్మన్నాను తెచ్చావా? తెచ్చానమ్మా, వంటింట్లో పెట్టాను. ఇదిగో ఈ 1 రూపాయి మిగిలింది, నువ్వే ఉంచుకో. మా మంచమ్మా. ఆంటీ నాన్న వచ్చారు. కూతురు కనపడ్డ ఆనందంతో ఇంట్లోనే సెటిల్ అయిపోయావు. ఇంకో కొత్త కేసు వచ్చింది, రేపటి కనపడా. బాగున్నావా? మేం బాగానే ఉన్నాం అన్నయ్య, కానీ మీరు చేసేది ఏం బాగాలేదు. ఇలా చెయ్యని నేరాలు నెత్తినేసుకుని జైలుకి వెళ్ళడం ఏంటి? ఇన్నాళ్ళు అప్పులు తీర్చడానికి వెళ్ళానమ్మా, కానీ చనిపోయేటప్పుడు వీళ్ళమ్మకు మాట ఇచ్చాను, దీన్ని డాక్టర్ని చేస్తానని. డాక్టర్ అంటే మాట్లామా? నిజమే అన్నయ్య, కానీ ఏదైనా పెద్ద కేసులో ఇరుక్కున్నావు అనుకో, స్వాతి భవిష్యత్తు ఏంటి? నువ్వు ఉన్నావు కదమ్మా, తోడబుట్టిందని కాకపోయినా దేవుడు చిన్న చెల్లెలా చూసుకుంటున్నావు. ఆ మాత్రం చూసుకోకపోతే ఇరుగు పొరుగు అన్న దానికి అర్థమే ఉంటుంది అన్నయ్య. ఉండండి, కాఫీ తెస్తాను. అలాగేనమ్మా. భగవంతుడు ఇద్దరు పిల్లల్ని ఒకేసారి అనాథలు చేశాడు.